వైరి నరేష్ నాస్తికుడుగా మారడానికి కారణాలు చెప్పారు దేవుడు గురించి ఎందుకు మీరు ఇంతలాగా ద్వేషం పెంచుకున్నారు అసలు మీ మీ క్యాస్ట్ ఏంటి బేసిక్గా బీసీ పద్మశాలి చేనేత కుటుంబం ఓకే ఒక పద్మశాలి అయ్యుండి మీరెందుకు ఎక్కువ ఎస్సీ ఎస్టీలు వాళ్ళతోనే ఉంటారు అంటే వాళ్ళు మనుషులు కాదు ఎస్సీ ఎస్టీలు అంటే నేను వేరే గ్రహాంతరవాసినా నేను పశువున ఎస్సీ ఎస్టీలు మనుషులు కాదా వాళ్ళతో ఎందుకు ఉండకూడదు స్టూపిడ్ క్వశ్చన్ కదా ఇది స్టూపిడ్ క్వశ్చన్ కాదండి మీరు ఒక పద్మశాలి అయ్యండి అయితే పద్మశాలీలతోనే ఉండాలన్నా పద్మశాలి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలానా పద్మశాలి చేసిన బట్టలు వేసుకోవాలా పద్మశాలి తయారు చేసిన చెప్పులు వేసుకోవాలన్నా పద్మశాలి ఊర్లోనే ఉండాలా పద్మశాలి బతికే బతకాలన్నా పద్మశాలి లాగానే సావాలనా చైతన్యం రాకూడదా అసలు ఆ కుల గజ్జితో ఉన్న అడగాల్సిన ప్రశ్నని కుల గజ్జి వదిలేసుకొని విశాల దృక్పథంతో ఉన్నవారిని ఆ ప్రశ్న అడగడం బుద్ధి లేని ప్రశ్న బుద్ధిజం మీద మీ అభిప్రాయం ఏంటి యా బుద్ధిజం బుద్ధుడి బోధనలు అనుసరించేది బుద్ధిజం బుద్ధిజంలో వినయాపీటిక పీఠిక అభిదమ్మ పీఠిక అని మూడు పీఠికలు ఉంటాయి ఆ గ్రంథాలు బుద్ధం శరణం దమ్మం చరణం సంఘం చరణం అంటే ఒక జ్ఞానం ఉండాలి ఒక మార్గం ఉండాలి ఒక బోధన ఉండాలి అని ఈ మూడు మార్గాలు చెప్పాడు బుద్ధుడు చెప్పిన అతి గొప్ప మాట ఈ సమాజంలో దుఃఖం ఉంది దుఃఖానికి కారణముంది ఆ దుఃఖ నివారణకు మార్గం ఉంది వీటిని ఆర్య సత్యాలు అంటారు బుద్ధుని సత్యాలు అంటారు ఇది తెలుసుకుని మనం గ్రహిస్తే ఈ సమాజము ఈ ప్రకృతి జయరాదని ఒక మాట అంటాడు ఈ ప్రకృతిని కావాల్సిన అన్ని తెరబై కానీ నీ ఆశను తీర్చదు నీ అవసరాన్ని తీర్చదు అని చెప్తాడు కాబట్టి మనము బౌద్ధము అంటే ప్రకృతిని గౌరవించడము సమానత్వాన్ని ఆచరించడము ప్రేమతో ఉండడము శాంతియుతంగా ఉండడము ఈ ఐదు పంచశీలలు పాటించడము తాగకుండా ఉండడము వ్యభిచారం చేయకుండా దొంగతనం చేయకుండా జీవహింస లేకుండా ఉన్నతంగా జీవించడము బౌద్ధం ఆ బౌద్ధంలో కూడా పట్టపగలు కూడా దీపాలు వెళ్ళిచ్చడు ఆ గుడి సుట్రంగా తిరుగుడు పెద్ద విగ్రహాన్ని పెట్టి కళ్ళు మూసుకొని అర్ధం కానీ పాళిభాషలో పాడు దానికో బంతిజీ సిస్టము లామా సిస్టము యజ్ఞాలు యాగాలు క్రతువులు చేస్తే నేను దాన్ని కూడా అంగీకరించాను అదే బౌద్ధంపై నా అభిప్రాయం ఇప్పుడున్న అన్ని మతాల్లో ఉన్నతమైనది బౌద్ధంగా భావిస్తాను అందులో కూడా చెత్తా చెదారా ఉంటే తొలగించాలంటాను బుద్ధిస్ట్ కంట్రీగా చెప్పే చైనాలు కొన్ని ప్రాంతాలు అక్కడున్నటువంటి ఫాసిజం కానీ అక్కడున్న నియంతృత్వం కానీ అక్కడున్నటువంటి ఇతరుల పట్ల ద్వేష స్వభావంతో ఉండేటువంటి వ్యక్తిత్వాన్ని కూడా నేను వ్యతిరేకిస్తాను పునర్జన్మ సిద్ధాంతాన్ని మీరు నమ్ముతారా పూర్తిగా అది కల్పితము మరో జన్మ అనేది ఉండనే ఉండదు ఆ మధ్య టీవీ ఛానల్ వాళ్ళు పోయిన జన్మ పునర్జన్మ అని పిచ్చి పిచ్చి నాటకాలు వేశారు ది డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ అబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్ యాక్ట్ ప్రకారంగా అది శిక్షార్హులు ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ప్రకారంగా అశాస్త్రీయతను పెంచి పోషించడం కానీ ప్రచారం చేయడం కానీ తప్పు దాని నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలనేది ఆ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ చెబుతుంది పునర్జన్మ అనేది అబద్ధం ఏ ఒక్క వ్యక్తి ఆ ఒక్క పునర్జన్మ కారణంగా నువ్వు సంపాదించినంత నాకేయి నిలువు దోపిడీ చేసి నాకేయి నువ్వు చచ్చిపోయాక ఆకలి కొన్నవారు ధన్యులు పరలోకమందు ప్రభువు వాళ్ళకి ఆ మంచి అమృత పానీయాలు పెట్టదని చెప్పి కాదు ఇప్పుడేమో మలమల్లాడు పొట్టలే రేపటికి పరమాణాలు తింటాయని ఇప్పుడేమో ఎండగొట్టి ఇప్పుడు ఎండబెట్టి ఇప్పుడేమో బాధ పెట్టి ఇప్పుడు పీడించి దోసుకొని ఇప్పుడు నువ్వు సంపాదించింది ఇచ్చినాక మరో జన్మలో నీ కత్త అంత జూట మాట దొంగ మాట ఇంకోటి ఉండదు మరో జన్మను చూసినోడే గత జన్మను గురించి చెప్పినోడే పూర్తిగా అబద్ధం అది దాని చుట్టంగా ప్రజలు బ్రహ్మలో బతుకుతున్నారు కాస్త చైతన్యం కావాలని కోరుతున్నాను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ